ప్రకాశం జిల్లా అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ననాభి అనే ఒంటరి మహిళ క్యాన్సర్ తో బాధపడుతున్నందున ఆ మహిళకు 50 కేజీల బియ్యాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒంటరి మహిళకు బియ్యాన్ని అందించిన దాతలు పూరిమెట్ల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని ఈమని రజిత, సింగరకొండపాలెం ఉపాధ్యాయులు పి జాకబ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి క్లబ్ ప్రెసిడెంట్ అద్దంకి లేవి ప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒంటరి మహిళకు సహాయం చేయడం వారిరువురి మంచి మనసుకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ముని శ్రీనివాసరావు, సుధాకర్, నన్నాపి ఆమె తల్లి పాల్గొన్నారు. ఈ రోజున అద్దంకి పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి నన్నేవి ఆమె మహిళ ఒక అనారోగ్యంగా బాధపడుతూ ఉంది. ఆమెకి కడుపులో గడ్డ లేవటం వల్ల ఆపరేషన్ చేయడానికి కూడా వీలు కాకుండా ఉండటం వల్ల ఆమె అనారోగ్యానికి గురై బాధపడుతూ ఉంది. ఆమెకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతలు రజనీ మేడం గారు మరియు రజిత మేడం గారు మరియు జాకబ్ సారు వీళ్ళు సహాయం అందించడం వల్ల వాళ్ళకి ఈ మహిళకి నన్నేబి మహిళకి ఈ రైస్ అనేది దానం చేయడం జరుగుతుంది. ఈ మేడం గారికి మరియు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మన ఈ నన్నేవి గారు ఆరోగ్యంగా ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా ఉంటేనే ఆరోగ్యం మెరుగవుతుంది, ఎటువంటి ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రెసిడెంట్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ సార్ గారు వచ్చారు మాతోడు సుధాకర్ గారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో ఇక్కడ నన్నేబి గారికి ఆరోగ్యం బాగాలేక మనిషి కండలు కూడా లేక కరిగిపోయింది. ఆమెకి కడుపులో బల్ల పెరిగిందని, దాన్ని తీయడానికి ఇబ్బందిగా ఉందని, ఆ విధంగా జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ నాకు తెలిసినటువంటి సుధాకర్ గారు ఈ విధంగా నిర్ణయించి బాగాలేదు సార్, ఆరోగ్యం బాగాలేదు, మీరు కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి, ముందు గ్రాసానికి బియ్యం ఏదన్నా ఉంటే సహాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నన్నేబి గారి గృహం దగ్గరికి రావడం జరిగింది. మాకు ఈ యొక్క రైస్ 50 కేజీల రైస్ ఇవ్వడం జరిగింది. 50 కేజీల రైస్ని ఇచ్చినటువంటి వాళ్ళు పూర్మెట్ల హెడ్ మాస్టర్ గారు అన్నటువంటి ఈమని రజిత గారు, అదేవిధంగా సింగరకొండపాలెం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి పి జాకబ్ గారు, వీళ్ళిద్దరూ ఈ యొక్క రైస్కి ఆర్థిక సహాయం చేశారు. వారిని ఆ దేవుడు చల్లగా చూడాలని, ఈ వాళ్ళు ఇచ్చిన రైస్తో తిని ఆరోగ్యంగా నన్నేవి ఆరోగ్యంగా మంచిగా తిరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మా సెక్రటరీ గారు మాట్లాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.